ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన అగ్రికల్చర్ మిషన్ మీటింగు 5వ మీటింగ్ జరిగింది. చాలా సుదీర్ఘంగా వ్యవసాయ అంశాల మీద ఈరోజు జరిగిన ఈ సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలను కూడా తీసుకున్నారు. ప్రధానంగా రైతు భరోసా అనేది వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ యోజన పథకం కింద 4 సంవత్సరాలకి సాయం చేస్తున్న పెట్టుబడి సాయాన్ని 5 ఏళ్లకు పెంచుతూ గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం అమలు చేయడం ప్రారంభించారు. మొన్న 15వ తేదీతో రైతు భరోసాలో రైతులకి అర్హత గల రైతులకి ఈ సాయం అందించే కార్యక్రమాన్ని 15వ తేదీతో ముగిసింది. డిసెంబర్ 15 వరకు కౌలు రైతులకు సంబంధించిన వివరాలు తీసుకుని అప్పటి వరకు కౌలు రైతులకు మాత్రం అందజేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 45,20,616 కుటుంబాలకి, రైతు కుటుంబాలకి మనం భరోసాలో సాయం అందించాం. రైతు భరోసాలో 5,185,35,00,000 రూపాయలు ఇప్పటివరకు రైతు భరోసా కింద ప్రభుత్వం డిస్బర్స్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంకో 120,000 రైతుల సంబంధించిన అర్హత సంబంధించిన వివరాలని ఆర్టీజీఎస్ పంపించాం, అక్కడ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. అదే కాదు, ఆ తర్వాత కూడా ఎక్కడైనా సరే అర్హత కలిగిన రైతులు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా తీసుకుంటాం. ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేస్తాము. వచ్చే సంవత్సరం నుంచి వారందరూ కూడా కవర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలకమైన అంశాన్ని ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే జాయింట్ ఫార్మింగ్ సొసైటీస్ అని, గతంలోనే ఎస్సీ ఎస్టీ బీసీల వంటి బలహీన వర్గాలకి ప్రభుత్వం సొసైటీల కింద భూములు ఇచ్చి ఆ భూముల్ని వారు సాగు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. చాలా చోట్ల వారు ఈ రైతు భరోసాలో ఎక్కడా కవర్ కాలేదనేది ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులకి మనం చెప్పినప్పటికీ కూడా తీసుకోమని, వీళ్ళని రైతుల కింద తీసుకోవాలా లేదంటే కౌలుదారుల కింద తీసుకోవాలా అనే అంశం మీద టెక్నికల్గా కొద్దిగా సమస్య ఉండి తీసుకోవడం జరగలేదు. వెంటనే వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలో తీసుకుని వారందరికీ ఈ సహాయాన్ని అందించాలని చెప్పి వెంటనే ప్రాసెస్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దీంతోపాటు రైతు భరోసా సంబంధించి దేవాలయ భూములు, అదేవిధంగా ఆర్ఓఆర్ భూములకు సంబంధించి కూడా ఆ కౌలుదారులందరికీ ఇవ్వాలి, ఆర్ఓఆర్ హక్కుదారులందరికీ ఇవ్వాలనేది ఇంతవరకు నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఏ ఒక్క అర్హత కలిగిన రైతు మిస్ కాకుండా చూడమని చెప్పారు. కౌలు రైతులకి సహాయం చేయడం అనేది ఈ దేశంలోనే మొట్టమొదటిసారి. అలాంటి గొప్ప పథకాన్ని తీసుకున్నందుకు కౌలు రైతుగా ఉండి అర్హత ఉన్న ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దని కూడా సీఎం గారు ఆదేశించారు. ఈ కమిషన్లో చర్చ చేశాము. ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మంది రైతులకి సహాయం అందించి ఇవాళ గ్రామాల్లో ఒక పండగ వాతావరణం నెలకొనడానికి కారణమైన ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా అభినందనలు చెప్పడం జరిగింది. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.